నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు కేఆర్ సునీల్ కుమార్ గారు, హైకోర్టు అడ్వకేట్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మనం ఈరోజు అన్యూల్మెంట్ అండ్ డివోర్స్ వీటి గురించి మాట్లాడుకుందాం. అసలు అన్యూల్మెంట్ అంటే ఏంటి? అన్యూల్మెంట్ అంటే ఏంటంటే, హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 12(1)లో అన్యూల్మెంట్ అంటే రద్దు చేయడం, జరిగిన వివాహాన్ని రద్దు చేయడం వేరు, డివోర్స్ వేరు. డివోర్స్ అంటే ఇద్దరి స్పౌజ్లు, అంటే వన్ ఆఫ్ ద స్పౌజ్ ఎవరికైనా డిస్ప్యూట్ కానీ ఇన్కంపాటబిలిటీ కానీ ఉంటే వాళ్ళు డైవర్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ అన్యూల్మెంట్ అంటే ఏంటంటే జరిగిన వివాహాన్ని రద్దు చేయడం. దీనిలో మెయిన్గా ఏంటి అంటే ఒక వన్ ఆఫ్ ద పర్సన్ అన్సౌండ్ ఉండడము, డిగ్రీ ఆఫ్ ప్రోబిషన్ అంటే వాళ్ళ మధ్య రిలేషన్స్ కరెక్ట్గా ఉండకపోవడం, అంటే బ్రదర్హుడ్ లాగా వచ్చే అవకాశాలు ఉండడము. తర్వాత వచ్చేది ఏంటంటే ఫోర్స్ఫుల్గా తల్లిదండ్రులు ఏదైనా ఫోర్స్ పెట్టి కానీ అంతకుముందు అమ్మాయికి కానీ అబ్బాయి కానీ ఏదైనా వ్యాధి ఉండడం చెప్పకుండా చేయడం. జనరల్గా ఎందుకంటే ఎలా ఉండేదంటే 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాల్సింది, అంటే ఇప్పుడు అట్లా నడవట్లేదు. సో అట్లాంటి ఏదైనా అబద్ధం ఆడి ఏదైనా డిఫికల్టీ ఉంటే పెళ్లిని రద్దుపరుస్తారు. పెళ్లి రద్దు అవ్వడం వల్ల రెండో పెళ్లికి వెళ్ళినప్పుడు రెండో పెళ్లి ఫస్ట్ పెళ్లి అవుతుంది తప్ప రెండో పెళ్లిగా. అదే డైవర్స్లో అయితే ఫస్ట్ డైవర్స్ అయినప్పుడు రెండో దాన్ని రెండో పెళ్లిగా పరిగణిస్తారు. అంటే అన్యూల్మెంట్కి డైవర్స్కి డిఫరెన్స్ ఏంటి? అన్యూల్మెంట్ అనేది ఏమో పెళ్లిని రద్దు చేయడం, అసలు పెళ్లి జరిగింది లెక్కలేదు అని చెప్పుకోవడం. అంటే ఇందులో ఎట్లా ఉంటుంది అంటే శోభనం జరగకపోవడం, అంటే కన్సుమేషన్ కాకపోవడం అనేది మెయిన్ రీజన్ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కలుస్తారు, పెళ్ళి అవుతుంది, వెంటనే ఫారెన్ పోవడమో లేదా తర్వాత అపార్ట్ ఫ్రమ్ కావడమో, పెద్దల ఫోర్స్కి పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని ఈ కారణం చేత పెళ్లిని రద్దు చేయడం అనేది జరుగుతుంది. డైవర్స్ అనేది ఎప్పుడైతుంది, ఇద్దరు పెళ్ళై కన్సుమేషన్ అంటే శోభనమయ్యి జీవితాన్ని స్టార్ట్ చేసి ఎక్కడొక పొరపక్షాలు వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య వీలు కావడం లేదు, ఇన్కంపాటబిలిటీ అంటే సర్దుకుపోవడం లేదు అన్నప్పుడు ఇద్దరు పెళ్ళిలో డైవర్స్ అనేది తీసుకుంటారు. అదే డివోర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి? డివోర్స్ అనేది రెండు రకాలండి. డివోర్స్లో ఏంటంటే ఇద్దరు కలిసి తీసుకోవడం, ఒక ఫైన్ డే ఇద్దరికి పడినప్పుడు ఒక అండర్స్టాండింగ్ వచ్చి మానిటరీ పరంగా, అంటే మానిటరీ పరంగా ఎంత ఎవరికి రావాలి, మెయింటెనెన్స్ ఏంటి, అలిమొని అంటే భరణం ఎంత ఇవ్వాలి, ఒకవేళ పిల్లలు ఉన్నట్టయితే పిల్లలకి ఎవరు ఉంచుకుంటారు, అంటే ఎవరి దగ్గర పిల్లలు పెరుగుతారు, ఎవరు వాళ్ళ పోషణ భరిస్తారు, ఇలా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అది మ్యూచువల్ డైవర్స్ కింద వస్తుంది. ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి ఇబ్బంది అనిపించి అవతల స్పౌస్తో ఉండలేము, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఎటువంటి రీజన్తోనైనా వాళ్ళు డైవర్స్కి వెళ్ళగలితే, అంటే క్రుయాలిటీ ఉంటుంది అండి గ్రౌండ్, మెయిన్గా డిసర్షన్ అని గ్రౌండ్స్ ఉంటాయి. ఈ గ్రౌండ్లో ఎవరైనా ఫీల్ అయ్యి నేను ఈమెతో ఉండలేను, ఈ అబ్బాయితో ఉండలేను అని వన్ ఆఫ్ ద స్పౌస్ ఫీల్ అయితే డైవర్స్ తీసుకునేది ఉంటుంది, దాన్ని కంటెస్టెడ్ డైవర్స్ అంటారు. అంటే ఇప్పుడు ఈ ఒక కేసు గురించి మనం చూసినట్లయితే, నాకు తెలిసిన ఒక కేసు గురించి అడుగుతున్నాను. ఇప్పుడు మ్యూచువల్ డైవర్స్ అంటే ఇద్దరు కోర్టుకు హాజరవ్వాల్సిందేనా, ఓన్లీ సిగ్నేచర్స్ పెట్టి ఇచ్చేస్తే డివోర్స్ వచ్చేస్తాయా? లేదండి, ఖచ్చితంగా డైవర్స్కి మ్యూచువల్గా అయినా కంటెస్టెడ్ అయినా, కంటెస్టెడ్ అయినప్పుడు ఎవరైతే ఇబ్బంది ఉన్నవాళ్ళు వాళ్ళు వేసి కోర్టులో వేసి వేస్తారో, మ్యూచువల్గా మాత్రం ఖచ్చితంగా ఇద్దరు రావాల్సి ఉంటుంది. జడ్జి గారి ముందట వాళ్ళిద్దరి సమ్మతి తెలియజేయాల్సి ఉంటుంది, అంటే వాలంటీర్లీ దే ఆర్ అప్లైయింగ్ ఫర్ ద మ్యూచువల్ డైవర్స్ అనేది జడ్జి గారి ముందట ఖచ్చితంగా చెప్పాలండి. ఏదో ఇక్కడ సంతకాలు పెట్టిస్తే, బెదిరిస్తేనో, సంతకాలు పెట్టారని కోర్టుకు చెప్తే కోర్టు నమ్మదు. కంపల్సరీ ఫస్ట్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఉండాలి, లాస్ట్ డివోర్స్ డిగ్రీ వచ్చిన రోజు కూడా ఉండాలి. జడ్జి గారు ఖచ్చితంగా అడుగుతారు మీ ఇద్దరి మధ్య డివోర్స్కి మ్యూచువల్గా జరిగిందా, ఎవరైనా ఫోర్స్ చేశారా, మీకు కావాల్సిన డబ్బులు అందినాయా, పిల్లల గురించి అంటే ఒక క్రమ పద్ధతిగా మీరు సపరేట్ అవుతున్నారని కూడా జడ్జి గారు అడుగుతారు. అయితే నాకు తెలిసిన ఒక కేసులో మ్యూచువల్ డివోర్స్ అని చెప్పి అమ్మాయితో పెట్టించుకున్నారు అబ్బాయి వాళ్ళు, కానీ ఇద్దరు మ్యూచువల్గా డివోర్స్ పేపర్స్ మీద అయితే అప్లై చేస్తున్నందుకు ఇద్దరు సంతకాలు అయ్యాయి, కానీ అమ్మాయిని కోర్టుకి పిలవకుండా డివోర్స్ వచ్చేసినాయి మీకు, డివోర్స్ పేపర్స్ తీసుకోండి అని చెప్పి కాల్ వచ్చిందంట. సో అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి, అది ఎలా జరుగుతుంది? అసలు నాకు తెలిసి ఎక్స్ పార్టీ కంటెస్టెడ్ డైవర్స్ అండి, అందులో వన్ ఆఫ్ ద స్పౌస్ అప్లై చేసినట్టు ఉంటారు. రెండో అమ్మాయికి నోటీస్ సర్వ్ అయిందా లేదా అనేది పాయింట్. జనరల్గా సర్వ్ అయింది ఈమె ఉన్న పాత అడ్రస్కో లేదంటే వేరే అడ్రస్కో, ఈమె ఉండే ప్రదేశంలో కాకుండా వేరే ఏదైనా అడ్రస్ ఎర్లియర్ ఉన్న అడ్రస్కి పంపించేసి సమ్మన్స్ సర్వే అయినట్టు కోర్టుకు చూపెట్టి ఆమె రావట్లేదు, ఆమెకు నోటీస్ అందిన రావట్లేదు అని ఒక రీజన్ చెప్పుకొని తీసుకునే అవకాశాలు ఉంటాయి. జనరల్గా ఏంటంటే భార్యాభర్తల మధ్య డైవర్స్ అన్నప్పుడు ఒకరు వేస్తే ఇంకొకరికి నోటీస్ పోవాలా, అయితే ఇక్కడ పోయిందా పోలేదా అనేది ఆ కేసులో మనం చూడాల్సి ఉంటుంది. పోయినట్టు అదే పాత అడ్రస్కి ఏమైనా పోయిందనుకుంటే కోర్టు కనుక సఫిషియంట్ నోటీస్ సర్వ్ అయిందని భావిస్తే
కంటెస్టెడ్ డైవర్స్ ఇచ్చేస్తుంది. ఎక్స్ పార్టీ కంటెస్టెడ్ డైవర్స్ అంటారు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ ఏమైనా చేసే అవకాశం 100% అండి. ఆమె మళ్ళీ అంటే జనరల్గా అయితే ఏదైతే కంటెస్టెడ్ డైవర్స్లో ఎక్స్ పార్టీ కంటెస్టెడ్ డైవర్స్ డిగ్రీ వస్తుందో దాన్ని సెటిస్ఫైడ్ చేయడానికి కొంత లిమిటేషన్ ఉంటుందండి. లిమిటేషన్ దాటిన కండోన్ డిలే ద్వారా అంటే కొంత లేట్ అయిందండి మాకు తెలిసేసరికి అని చెబుతూ సహేతుకమైన రీజన్ చూపెడితే కోర్టు కంపల్సరీ సెటిస్ఫైడ్ చేయడానికి. అంటే ఇప్పుడు మ్యూచువల్ డైవర్స్ అని చెప్పి అమ్మాయికి చెప్పి సిగ్నేచర్ పెట్టించుకుని ఇలా చేయడం అనేది అంటే వాళ్ళు తప్పించుకోవడానికైనా భారణం ఇవ్వడానికి కానీ ఈ అమ్మాయికి రావాల్సిన హక్కుల్ని ఖచ్చితంగా అదే కనబడుతుంది కదండి. వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఇవ్వాల్సిన పేమెంట్ని తప్పించుకోవడానికో, మెయింటెనెన్స్ ఇవ్వడానికో, వాళ్ళు పెట్టిన బంగారాన్ని తప్పించుకోవడానికో, తర్వాత అంటే డౌరీ కింద ఇచ్చిన అమౌంట్ని ఇవ్వకుండా ఎగ్గొట్టడానికో. ఇప్పుడు అందరూ లేమెన్స్ అండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ లా తెలిసి ఉండాలని ఏం లేదు. అందులో ఒకరు ఎవరైనా కొంచెం తెలివిగా అంటే అతి తెలివిగా ప్రవర్తించి ఎక్స్ పార్టీ కంటెస్టెడ్ ఎవరు తీసుకునే అవకాశాలు అయితే ఉంటవి. కాకపోతే ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నియర్ బై ఉన్న అడ్వకేట్ని కలిస్తే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు డివోర్స్ గురించి అలాగే అన్యూల్మెంట్ మ్యూచువల్ డివోర్స్ గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ అండి.